అర్థం కాలేదా? మీ కుటుంబాన్ని తెలంగాణ సమాజం తిరస్కరించింది, బహిష్కరించింది అన్న సంగతి మీకు అర్థం కాలేదా? ఇవాళ నేను ఉద్యమకారుని తెలంగాణ సాధించిన అంటున్నా, అదే నిజమైతే కామారెడ్డిలో బండకేసి కొట్టిండ్రు ఎందుకని నేను అడుగుతున్నా. నువ్వు చెప్పింది నమ్మకమే కదా. నువ్వు ఈ తెలంగాణను దోసుకుంటున్నావనో, ఈ తెలంగాణను మోసం చేస్తున్నావన్న ఆలోచనతోనే కదా నిన్ను తిరస్కరించింది, నిన్ను ఓడించింది చంద్రశేఖరరావు గారు అని నేను అడుగుతున్నా. నిన్నటికి నిన్న ఆయన శాసనసభకు రాలే, నీళ్ల మీద చర్చ అంటే రాలే, నిధుల మీద చర్చ అంటే రాలే, నియమవకాల గురించి మాట్లాడతామంటే రాలే. కానీ నల్గొండకు పోయి ఆయన బీరాలు పలుకుతుండు, పొంకణాలు కొడుతున్నాడు. ఏమన్నాడు ఆయన? పాలిచ్చే బర్రెనిచ్చి దున్నపోతుంది తెచ్చుకుండ్రని. ఇవాళ శాసనసభలో అటెండర్ ఒక ఆయన ఎదురుపడ్డాడు, సార్ ఒక్క మాట అన్నాడు. నేను అందరితో మాట్లాడతాను మీకు తెలుసు కదా ఎవరని వల్కరిస్తే ఆగిన, ఏంది సామి చెప్పని, సార్ మీరు ఒక్క మాట చెప్పాలి ఇవాళ సాయంత్రం ఎల్బీ స్టేడియం పోతురు కదా అని. ఏం సంగతి చెప్పాన? ఏం లేదు సార్, మీరు చెప్పాల్సింది ఒకటే మాట, కంచర గాడిదని ఇంటికి పంపించి రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారని మీరు చెప్పండి సార్ అన్నాడు. గత ప్రభుత్వంలో ఉన్న కంచర గాడిదను ఇంటికి పంపించి ఈ ప్రభుత్వంలో రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారు. ఏ రేసుకు పోయినా ఆ గుర్రానిద గెలుపు ఆ కంచర గాడిదకు మళ్ళా అధికారం అనేది కలలో మాట అన్న సంగతి మీరు చెప్పాలి సార్, మీరు చెప్తే నేను ఇంటా అని చెప్పి శాసనసభలో ఉన్న ఒక అటెండర్ నాకు చెప్పింది. ఆ అటెండర్కున్న ఇంగిత జ్ఞానం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రశేఖరరావుకి ఎందుకు లేదని నేను అడుగుతున్నా. ఆయన అంట మళ్ళీ వస్తాడంట. ఎట్లొస్తావా? నీ నడవనికనే తక్కలేదు, నీకు నడవనికనే వస్తలేదంటివి, వీల్ చైర్లో తిరుగుతున్నాంటివి, ఎట్లకెళ్ళి వస్తావు, ఎట్లకెళ్ళి వస్తావని నేను అడుగుతున్నా. ఒకవేళ నువ్వు రావాలనుకుంటే గిన్ని వేల మందికి వాళ్ళు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఊకుంటారా? వాళ్ళకు వచ్చిన నౌకరే ఏంది? పోలీసు నౌకరే కదా, వాళ్ళు ఊకుంటారా? నువ్వు ఎక్కడికన్నా పోతే ఇవాళ ట్రైనింగ్ అయినాక రాష్ట్రం నలుమూలల ఈ యువకులే కదా ఉండేది. ఈ తెలంగాణను దోసుకున్న నిన్ను, ఈ తెలంగాణను నీ కుటుంబం కోసమే బలిచ్చిన నిన్ను ఈ పిల్లలు పోలీసులయ్యి లాఠీలతో నాలుగు మోకాళ్ళ చిప్పల మీద కొట్టి తీసుకుపోయి లాకప్ లేస్తారు. ఇంతకాలం వాళ్ళ చేతుల పెత్తనం లేకుండే ఇవాళ వాళ్ళ చేతులకే పెత్తనం వచ్చింది. ఎట్లా తిరుగుతావో తిరుగు, దానికంట ఆయన డైలాగు కొడుతుండు, చంపుతారా సంపూర్ణని. నిన్నెవడు చంపుతాడా? సత్యనపావు. నువ్వు సత్యనపావును చంపనీకే మాకేమైనా పిచ్చా? నీ పని అయిపోయింది, కేల్కతం దుకాన్ బంద్.